खम्मम जिला कल्लूरी आरडीओ कार्यालय आवरण में अखिल भारत रैत कूली संघम मरियु सीपीआई एमएल न्यू डेमोक्रेसी आध्वर्यंलो रैतुलु पंडिंचिन वरि धान्यानि कोनुगोलु चेयालनि धर्ना निर्वहिंचारु। ई संदर्भंगा वारु मात्लाडुतू రైతు పండించిన వరి ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడం వల్ల అకాల వర్షాల కారణంగా రైతులు పండించిన పంట అంతా నాశనం అవుతోందని అన్నారు। దీనివల్ల రైతుకు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కల్పిస్తున్నాయని అన్నారు। ధాన్యం కొనకుండా కుంటి సాకులతో నిరాహార దీక్షలు చేసి రైతుల్ని ఇబ్బంది పెడుతున్నారు। ఇప్పటివరకు ధాన్యం కల్లాలల సంచం రాలేదు, కల్లాలు కూడా ఓపెన్ చేయలేదు। ఓపెన్ చేసినా గానీ నామకే వాస్తిగా ఓపెన్ చేశారు, మిల్లులు కూడా అలాట్మెంట్ చేయలేదు। కేంద్ర ప్రభుత్వం నిమ్మగ నీరు, రాష్ట్ర ప్రభుత్వం నిమ్మగ నీరు ఇస్తున్నట్టు చూస్తున్నాయి। అకాల వర్షాలతోటి రైతులు నానా ఇబ్బందులు పడుతుంటే వాళ్ళ రాజకీయ స్వార్థం కోసం వాళ్ళు డ్రామాలు ఆడుతున్నారు। కాబట్టి మన అఖిల భారత రైతు కూలి సంఘం తరపున డిమాండ్ చేసేది ఏంటంటే కల్లాలో ధాన్యాన్ని వెంటనే కాటాలేసి రైతుల్ని ఆదుకుంటారని కోరుకుంటూ డిమాండ్ చేస్తున్నాం। అదే విధంగా ఈ కార్యక్రమంలో సిపిఎంఎల్ న్యూడమక్సి డివిజన్ కార్యదర్శి అర్జున్ రాణ మాట్లాడారు। ఏమైనా రైతు సోదరులారా, అమ్మలారా, అక్కలారా, ఈరోజు మన అఖిల భారత రైతు కూలి సంఘం రాష్ట్ర కమిటీ మరియు సిపిఎంఎల్ న్యూడమక్రసి రాష్ట్ర కమిటీ సమయక్తంగా ఈ కార్యక్రమం జరపాలనేటువంటి విషయాన్ని ఇవాళ మనందరికీ తెలియజేయడం జరిగింది। దాంట్లో భాగంగానే ఇవాళ ఆర్డీఓగా లేకపోయినా కూడా వారి యొక్క సిబ్బందికి మనం మెమోరాండా ఇవ్వడం అనేది జరిగింది। ఆ మెమోరాండా నుండి ప్రధానమైనటువంటి డిమాండ్లు ఒక 5 దాకా ఏర్పాటు చేయడం అని అన్న కూడా చెప్పాడు। ఇవాళ మొత్తం కూడా మనం టీవీలలో కానీ పేపర్లో కానీ మొత్తం రాజధాని నగరాల్లో కానీ మనం పరిశీలించి చూసినట్లయితే ఇవాళ రైతుకి మద్దతు ధర కావాలని, రైతు 3 వ్యతిరేక చట్టాలు కేంద్రంలో తీసుకురావడం వల్ల ఇవాళ రైతుకి యొక్క అనేకమైనటువంటి ఇబ్బందులు చోటు చేసుకుంటున్నాయనేటువంటి విషయాల్ని పెద్దెత్తుగా నినాదాలతో ఇవాళ మారుమోగుతా ఉంటుంటే దేశవ్యాప్తంగా ఇవాళ ఉన్నటువంటి పంట పండించేసి మరి పంటని కొనుగోలు దిగ్గు లేక ఇవాళ ఉన్నటువంటి వరి కళ్ళాల్లోనే ఇవాళ మరి ఉండటం వల్ల దాని ఫలితంగా ఇవాళ ఉన్నటువంటి అకాల వర్షాల వల్ల ఇవాళ మొత్తం కూడా రైతు యొక్క పండించినటువంటి పంట మొత్తం ఇవాళ మొత్తం నీటిమయం అయిపోయి మొక్కలు వచ్చేసి రంగు మారినటువంటి పరిస్థితి ఉంది। దాని ఫలితంగానే ఇవాళ ఉన్నటువంటి అనేక అష్ట కష్టాలను ఓర్చేసి 6 కాలం కష్టపడినటువంటి రైతాంగం మొత్తం కూడా ఎన్నో ఆశలతోనే ఉన్నది। మరి ఒక పక్క కరోనాతోనే బిక్కిబిక్కుమనుకుంటూ బాధపడుతూ ఇబ్బందులు పడుతూ ఇవాళ ప్రాణాన్ని కూడా మరి చేతులు అరిచేతులు పట్టుకొని ఇవాళ మొత్తం కూడా ఉన్నటువంటి పంటను బండిస్తే ఇవాళ కొనుగోలు లేకపోవటం వల్ల ఇవాళ ఉన్నటువంటి రైతు మొత్తం కూడా కళ్ళాల్లోనే ఇబ్బందులు పడుతూ ఉన్నారు। ఇవాళ ప్రతి రోడ్డు మీద మనం చూసినట్లయితే ఇవాళ ధాన్యం అనేది వరి ధాన్యం అనేది రాసులుగా ఇవాళ కనపడతా ఉంది। మరి అకాల వర్షాల ఫలితంగా తడవటం వల్ల మొక్కు వచ్చేసి ఇవాళ రంగు మారటం వల్ల కూడా మరి ఇంకొక రకమైనటువంటి రూపాయి మరి సకాలంలోనే దాన్ని కొనుగోలు లేకపోవటం వల్ల అప్పులోళ్ళు కూడా కళ్ళం దగ్గరకు వచ్చేసి డబ్బులు ఇస్తా ఇవ్వ అనే పద్ధతులు ఇబ్బందులు పెట్టడం వల్ల ఇవాళ ఈ రైతులు మొత్తం కూడా సొంత భూములు లేనటువంటి వాళ్ళు ఉన్నారు, మరి సొంత భూములు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, కౌలుదారులు ఉన్నారు, ఇవాళ అనేకమైనటువంటి మరి 10 రూపాయలు ఉన్నటువంటి వడ్డీలు కూడా తీసుకొచ్చేసి ఇవాళ పంటకి మరి పెట్టుబడి పెట్టినటువంటి పరిస్థితి ఉంది। మరి దాని ఫలితంగా ఇవాళ పంట కొనకపోతే మరి ఇవాళ ఉన్నటువంటి తడిసిన ధాన్యం కొనకపోతే, మొక్కొచ్చిన ధాన్యాన్ని కొనకపోతే, రంగు మారినటువంటి ధాన్యాన్ని కొనకపోతే ఇవాళ రైతు పరిస్థితి దోశ ఎలా ఉంటుందనేటువంటి విషయాలు ఈ ప్రభుత్వాలకి తెలియదానంటే ఇవాళ తెలుసు। ఇవాళ రైతాంగంలో ఉన్నటువంటి వ్యవసాయ రంగాన్ని మొత్తం కూడా ఇవాళ రైతుల చేతిలో లేకుండా ఉండటం కోసం కుట్రాదొరుల్లో భాగంగానే ఇవాళ ఆ పేరుతో ఈ పేరుతో వంకలతో ఇవాళ రైతుని మభ్య పెట్టేసేసి ఈ వ్యవసాయాన్ని మొత్తాన్ని కూడా కార్పొరేట్ రంగ వ్యవసాయాన్ని, కాంట్రాక్టుల రంగం అనేటువంటి వ్యవసాయాన్ని ఇవాళ వేసుకొచ్చేసి ఇవాళ ఇది మాది కాదు, ఇది వ్యవసాయం, మేము చెప్పిన పంటలు వేయట్లేదు మీరనే పెద్ద ఒక నిపంతో ఇవాళ రైతుని మొత్తాన్ని కూడా పక్కదారి పెట్టేస్తా ఉన్నారు। మరి ఎన్నికల ముందు చెప్పినటువంటి వాగ్దానాలు కానీ, ఎన్నికల్లో చెప్పినటువంటి ఆలోచనలు కానీ, ఈ రైతే రాజు, రైతే ఎన్నెముక లాంటి వాడు, ఈ రైతే ఈ దేశానికి ఎన్నెముక అని చెప్పినటువంటి మాటలు ఏమైపోయినాయి, రైతును ఆదుకుంటామని చెప్పినటువంటి ఈ పాలక వర్గాలు ఎక్కడ ఆలోచిస్తా ఉన్నారు, ఈ మంత్రులు ఎక్కడ ఆలోచిస్తా ఉన్నారు, ఈ ఎమ్మెల్యేలు ఎక్కడ ఆలోచిస్తా ఉన్నారు, అధికారులు ఎక్కడ ఆలోచిస్తా ఉన్నారు అనేటువంటి విషయాలు ఇవాళ ఉన్నటువంటి ప్రజల యొక్క రైతాంగ వర్గం మొత్తం కూడా రోడ్లు ఎక్కాల్సినటువంటి స్థితి ఎందుకు వచ్చింది, మరి చెప్పినటువంటి వాగ్దానాలు ఎందుకు అమలు చేయట్లేదంటే ఇవాళ ఉన్నటువంటి అధికారం ఉన్నటువంటి పార్టీలు కానీ ఇవాళ ఉన్నటువంటి అధికారులు కానీ మొత్తం కూడా ఇవాళ బహుళ జాతి కంపెనీలకు పెద్ద పెద్ద ఉన్నటువంటి వ్యవసాయాన్ని మొత్తాన్ని కూడా కార్పొరేట్ వ్యవసాయాన్ని పేరుతోనే ఇవాళ ఉన్నటువంటి చిన్నకారు రైతుల యొక్క వ్యవసాయాన్ని మొత్తాన్ని కూడా ఆ రంగాలకి అప్పజెప్పేసి చేతులు దులుపుకోవాలని ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి।
అందుకోసమే రైతాంగం మొత్తం కూడా ఆందోళన చెందుతా ఉన్నారు. ఇప్పటికైనా ఆలోచించేసి పండించినటువంటి పంటని రైతాంగ వర్గం దగ్గర ఉన్నటువంటి ధాన్యాన్ని మొత్తాన్ని కూడా యుద్ధ ప్రాతిపదికగా కళ్ళల్లో ఉన్నటువంటి ఒడ్లు మొత్తాన్ని కూడా కొనుగోలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందుకోసం చేసేసి రైతాంగ వర్గాన్ని ఆదుకోవాలని, అదే విధంగా ఈ పంటల వల్ల నష్టపోయినటువంటి ఎవరైతే రైతాంగ వర్గం ఉన్నారో ఆ రైతాంగ వర్గానికి కూడా నష్టపరిహారం చెల్లించాలని, మరి ఏ డిమాండ్స్ లేక ఏ ఆలోచన లేకుండా విశ్రత్తగా ఉన్నటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేసేసి రైతులను ఆదుకోవాలని, ఆత్మహత్యలకు గురి కాకుండా ఆదుకోవాలని సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ఇవాళ అఖిల భారత రైతు కూలీ సంఘం ప్రధానంగా డిమాండ్లో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మీ అందరికి కూడా వారి తరఫున మన పార్టీ తరఫున అభినందన తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. నాకు ఈ నెంబర్ వాట్సాప్ విలేకరులకు అది తీసిన తర్వాత ఒక రోజు ముందుగా